హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఈరోజు పొద్దున్నే బయటకు వచ్చేసేసరికి రోజు పోస్తుండే కాకపోతే రోజు మనం ఆ టైంకి వీడియో తీయని కుదరదు కదా ఈరోజు బయటకు వచ్చేసరికి టైం ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫైవ్ ఎయిట్ చెట్టు స్మెల్ వస్తుంది కింద పెద్దగా పూలేం రాలేదు కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రావటం సరే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నాలా చెట్లు పిచ్చి పూలు పిచ్చి ఉన్నోళ్ళు ఉంటారు కదా కొంచెం ప్లెసెంట్గా అనిపించిద్ది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఈ టైంలో ఇప్పుడు ఇల్లంతా ఔట్ చేసి బయట కల్లాపు చల్లేసి ముగ్గులేస్తాం కదా ఆ ముగ్గులేసే టైంకి లేసేటట్టు చెట్టిండ ఇట్లా మంచి స్మెల్ అంటే స్మెల్ వచ్చేస్తున్నాయి ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఉంటే చూసేయండి తర్వాత పాపతి చెడేస్తాం అది చూసుకుంది ఇప్పుడే జస్ట్ కొన్ని పూలు ఒక టెన్ ఫ్లవర్స్ కూడా రాలేదు గచ్చు మీద పెద్ద క్యాప్చర్ అవ్వటం లేదనమాట ఇదిగో మా ఫుడ్ దాన్ని జుట్టంతా చిక్కు తీసేసేసి ఇక్కడ కూర్చోబెట్టేసేసానమాట స్కూల్ టైం అవుతుందని చెప్పేసేసి జడేయటానికి సింపుల్ జడ అనమాట అందరికీ వచ్చి ఉండొచ్చు ఎవరైనా రానోళ్ళు ఉంటే చూస్తారు అని చెప్పేసేసి స్కూల్కి వెళ్ళే టైంలో త్వరగా అయిపోయే హెయిర్ స్టైల్ అనమాట ఇది ఈ హెయిర్ స్టైల్ ఈ రెడీ వెనకాల కూడా ఒక బ్యాడ్ స్టోరీ కూడా ఉంది బుడదానికి అందుకని చెప్పేసి మీకు ఆ హెయిర్ స్టైల్ వేస్తా దాన్ని షేర్ చేసుకుందామని చెప్పేసి ఆ స్టోరీని మీకు చెప్తున్నా స్కూల్ పెట్టిన స్టార్టింగ్లో పిల్లలకి వీళ్ళ స్కూల్లో థర్స్ డే థర్స్ డే కలర్ డ్రెస్ అనమాట కలర్ డ్రెస్ అయితే థర్స్ డే థర్స్ డే రోజు బాగా రెడీ అయిపోయేది అమ్మ నాకు మోడల్ చెయ్యం మోడల్ జడ వేయమ్మా నేను వేసుకొని వెళ్తానని చెప్పేసి ఒక టూ త్రీ వీక్స్ కంటిన్యూగా వేసుకొని వెళ్ళింది అనమాట వేసుకొని వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి వచ్చేసేసరికి సాయంత్రానికి ఇంకా తోటకూర కట్టాలి ఆడవాడి వచ్చేది పాప బాగా యాక్టివ్ అయితే ఇంకా అది ఈ బుట్టదేమో ముందే హడావిడి పాప ఏం కాదు కొంచెం నిదానం అనమాట ఆ నిదానానికి ఇంకా స్కూల్ బస్ దిక్కుంటానే నాకు తలనొప్పి పుడుతుంది అనుకుంటా వచ్చేది అట్లా ఫస్ట్ వీక్ అట్లానే ఉంటే సరే ఏమో అనుకున్నా సెకండ్ వీక్ కూడా సేమ్ అంతే తలనొప్పి అని చెప్పేసి వామిటింగ్స్ వస్తాయి అని చెప్పేసి ఇంటికి వచ్చి అంతే పడుకునేది మళ్ళీ థర్డ్ వీక్ కూడా సేమ్ అంతే వచ్చి మళ్ళీ పడుకునేది ఇంకా దానికి ఏమనిపించిందో ఏమో అర్థమైపోయి మొత్తానికి ఇంకా నాకు మోడల్ జడవద్దు ఏమొద్దు అని చెప్పేసి ఏమేపించుకోకుండా ఆ వీక్ అంటే గురువారం రోజు తలస్నానం కూడా ఏం చేయదు జనరల్గా మామూలుగా అంతే వెళ్ళేది మామూలుగా పిచ్చుకొని కాకపోతే కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళేదన్నమాట ఏం పెద్దగా రెడీ కాకుండా ఇన్ స్కూల్ పెట్టిన స్టార్టింగ్లో రెడీ అయితే మళ్ళీ ఈరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి హడావిడిగా రెడీ అవుతూ ఉంది అనమాట ఇంకా వేయించుకొని నైట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కోను పెట్టించుకునేటప్పుడు నాకు హెడేక్ అనిపిస్తుంది అని చెప్పేసి బట్ లేచిన తర్వాత బాగానే ఉందన్నమాట మా పిల్లలు ఉంటే ఇట్లాంటివన్నీ ఏముండవు కానీ ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ తప్పవు కదా మన ఇంటి మహాలక్ష్మి కదా ఎవరికన్నా యూజ్ అయ్యేమో అని చెప్పేసి సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నా నాకు అసలు అంతకుముందు ఒక్క హెయిర్ స్టైల్ కూడా ఏ వచ్చేవి కాదు అందరూ అప్పుడు నన్ను ఎగతాలు చేసేవాళ్ళు నీకేం రావు మోడల్ జల్డు అది ఇది అని చెప్పి అప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మనం నేర్చుకోలేదు ఇప్పుడు మన పిల్లలకి వేసుకోవాలా తప్పదు కాబట్టి నేను ఒక్కోటి ఒక్కోటి నేర్చుకున్న నాకు ఇది అన్నప్పుడల్లా ప్రతిసారి నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తొస్తుంటుంది అనమాట ఏంటంటే నేను మా పాప వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అనుకుంటా ఆ టైం అప్పుడు ఇక్కడ సెంటర్స్ వాళ్ళు ఎవరో ప్రైవేట్ సెంటర్స్ వాళ్ళు మిషన్ నేర్పిస్తుంటే నేర్చుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము వెళ్తుంటే క్యాజువల్గా ఈవినింగ్ పోటీల పక్కన వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళు అన్నారనమాట ఏంటమ్మా పోతున్నారు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా అని అంటే ఏం లేదా ఇట్లా బయటకు వెళ్తున్నాము మిషన్ నేర్పిస్తున్నారు వెళ్తున్నాము అని అన్నాను అంటే చిదిలే ఏదో వాళ్ళు ఏం నేర్పిస్తారు పెద్ద వాళ్ళే నేర్పిస్తుంటే నెలలు నెలలే రావటం లేదు వీళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నేర్పిస్తే ఏమొచ్చిద్ది మీకు మిషన్ అది ఇది అన్నారు సరే అని చెప్పేసి నేను మెదలకుండున్నా కానీ పట్టుదలతో నేర్చుకుంటే మనకి ఏదైనా వచ్చిద్ది అని చెప్పేసి నేర్చుకొని పట్టుదల కన్నా ముందు మనకు దాని మీద బాగా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అనమాట ఇంట్రెస్ట్ తోటి పట్టుదలతోటి రెండు నేర్చి కొని చూపించాయి ఇప్పుడు వాళ్ళు అంటారు బాగున్నావు అమ్మాయి అది ఇది అని చెప్పేసి ఏదైనా మన ఇంట్రెస్ట్ పట్టుదల అన్నీ ఉంటేనే మనకు ఆ పని అనేది వచ్చిద్ది అని చెప్పేసి సో కాబట్టి అట్లాగే తర్వాత ఉంటే కొన్ని ప్రతి ఒక్కటి అదే ఇంట్రెస్ట్ తోటి పట్టుదలతోటి నేర్చుకున్నాను అనమాట ఫైనల్గా మన మాటలు ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి మా అమ్మాయి జడ కూడా అయిపోయింది ఇంకా స్కూల్ టైం అవుతుంది జడ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఫైనల్గా జడేయటం అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో హెయిర్ జస్ట్ టెన్ మినిట్స్లోనే వెరీ సింపుల్గా అయిపోయే హెయిర్ స్టైల్ అనమాట పిల్లలకి సాయంత్రం దాకా జడ కూడా అంతే ఉంటుంది ఓకే అందరికీ బాయ్ బాయ్